ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవర్ని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇంటర్ అయిపోయిందంటే చాలండి మెయిన్లీ ఎంపీసీ బైపీసీ ఫ్యూచర్లో ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలా ఏ కోర్స్ ఎంచుకోవాలా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని పిల్లలే కాదండి తల్లిదండ్రులు కూడా అంత ఇబ్బంది పడుతుంటారు సో ఆ ప్రాబ్లంకి ఆ డైలమాకి చెక్ పెట్టడానికి మనతో పాటు ఉన్నారు భవన్ రెడ్డి గారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మాస్ట్రో డైనమిక్స్ ఫ్రమ్ గురు కాశీ యూనివర్సిటీ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్లీ ఇంటర్ అయిపోయిందంటే చాలు పిల్లలు పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఫ్యూచర్లో ఏమి ఎంచుకోవాలి ఏమి ఎంచుకుంటే బాగుంటుంది అండ్ మెయిన్ కోర్సెస్ ఏంటంటే ఎంపీసీ బైపీసీ సో ఇంటర్ అయిపోగానే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ నేను జై జవాన్ జై కిసాన్ అని ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం దానికి జై విజ్ఞాన్ అని ఒకటి యాడ్ చేస్తానమ్మా ఎందుకనంటే ఇన్ని రోజులు ఈ క్యాప్షన్స్ మనకి చెప్పుకోవడం వరకే సరిపోతున్నాయి లైక్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఎంతసేపు మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి మెడికల్ కోర్సెస్ ఉన్నాయి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది ఇన్ని రోజులు మనకి కాకపోతే వెన్ వీ కమ్ టు అగ్రికల్చర్ కోర్స్ ఎందుకనో తెలీదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి 2 స్టేట్స్లో కూడా చదవడానికి అవకాశాలు తక్కువ ఉండడం వల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదమ్మా ఇన్ని రోజులు మనకి బైపీసీ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఒక్కరే ఈ కోర్స్ చేసేవాళ్ళు వీళ్ళతో పాటు అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ ఈ కోర్స్ మనకి చేసేవాళ్ళు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఎంపీసీ స్టూడెంట్స్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ చదవడానికి మనకి మన రెండు రాష్ట్రాల్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సో మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి కొన్ని యూనివర్సిటీస్ని సెర్చ్ చేస్తుంటే మన గురు కాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ వాళ్ళు మనకి ఈ అవకాశం కల్పించారు మనకి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అక్కడ ఇప్పటికే 300 మంది విద్యార్థులకు పైగా మనకు చదువుతున్నారమ్మా సో దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ అవర్ తెలుగు స్టూడెంట్స్ అని నేను చెప్తాను ఎస్ అగ్రికల్చర్ అంటే ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అగ్రికల్చరా అనే ఒక క్వశ్చన్ వస్తుంది సో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎంతసేపు ఫార్మర్ ఈజ్ ఎ గ్రేట్ ఫార్మర్ రైతు అన్నది చాలా ఇంపార్టెంట్ అని మనకు ఫేస్బుక్ అనుకోండి యూట్యూబ్ అనుకోండి వీటిలో చెప్పడం వరకే సరిపోతుంది లేదా ఒక సెల్ఫీ దిగడం వరకే మనకు సరిపోతుంది కానీ ఆ రైతు బాగుపడాలంటే మనకేం కావాలమ్మా కరెక్ట్ నాలెడ్జ్ కావాలి వాళ్ళకి కరెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వగలగాలి కరెక్ట్ సీడ్ ఇవ్వగలగాలి కరెక్ట్ ఫర్టిలైజర్ అనుకోండి సాయిల్ ప్రిపరేషన్ అనుకోండి ప్రతి ఒక్క స్టెప్లో మనం ఫార్మర్ వెనకాల ఉండగలిగితే మనం ఇన్ని రోజులు ఆలోచించినట్టు ఇట్స్ నాట్ ఎ కోర్స్ ఆఫ్ నార్మల్ కైండ్ అమ్మ దానికి కూడా కంప్లీట్ రీసెర్చ్ వచ్చింది ఇప్పుడు మార్కెట్లో స్టార్టింగ్ ఫ్రమ్ సాయిల్ ప్రిపరేషన్ వాటర్ సెలెక్షన్ సీడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఫైనల్గా మనకు వచ్చిన ప్రోడక్ట్ని ఒక ఫార్మర్ మనకిచ్చే ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకునే వరకు ఈరోజు మనం మార్కెట్లో చూస్తున్నాం కంప్లీట్లీ మన ఏ ప్రోడక్ట్ తీసుకున్న సీడ్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సీరియల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి డూప్లికేషన్ అయిపోతున్నాయి అడల్టరేషన్ జరుగుతున్నాయి వీటిని అన్నిటినీ పర్ఫెక్ట్గా కాపాడి మంచి ప్రోడక్ట్ ఒక ఫార్మర్కి సీడ్ ఇవ్వడం కానుకోండి ఫార్మర్కి సాయిల్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అనుకోండి మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఇవ్వడం అనుకోండి కేవలం ఒక అగ్రికల్చర్ BSc పర్ఫెక్ట్గా చేసిన స్టూడెంట్ మాత్రమే ఇవ్వగలడం ఎస్ సార్ అండ్ కంపేరింగ్ టు అదర్ యూనివర్సిటీస్ గురు కాశీ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి దిస్ ఇస్ ద పాయింట్ అమ్మా ఇప్పుడు ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు బాగా అగ్రికల్చర్ మీద కొంచెం డెవలప్మెంట్స్ వస్తున్నాయి మన గురు కాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ ఢిల్లీ నుంచి 5 hours జర్నీలో ఉంటుంది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు 300 తెలుగు స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్నారమ్మా ఎవ్రీ వన్ ఈజ్ వెరీ హ్యాపీ అయితే వేరే అదర్ యూనివర్సిటీస్కి మన గురు కాశీ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 300 మంది తెలుగు విద్యార్థులతో పాటు 100% ICAR అక్రెడిటేషన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అక్రెడిటేషన్ ఫర్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎందుకు అనంటే ఈ అక్రెడిటేషన్ ఉండడం వల్ల ఈ స్టూడెంట్ అన్ని జాబ్స్ కి మనకి ఎలిజిబుల్ అవుతారమ్మ లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనుకోండి ఫీల్డ్ ఆఫీసర్స్ బ్యాంక్ పొజిషన్స్ ఇట్లాంటివి చాలా డిఫరెంట్ పొజిషన్స్ కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ లో మనం ఎప్పుడైతే చేస్తామో చాలా పొజిషన్స్ కి రెస్ట్రిక్షన్ ఉంటుంది మనకి అదర్ యూనివర్సిటీస్ నుంచి సో ఈ 100% ఐకార్ అక్రెడిటేషన్ రావడం వల్ల గురుకాశీ యూనివర్సిటీలో 21 కంప్లీట్ ల్యాబొరేటరీస్ 250 acres campus, it's a very big campus and 100 faculty people unnaru. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండడం వల్ల మన గురుకాశీ యూనివర్సిటీ అన్నది చాలా స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ ఐసీఆర్ అక్రెడిటేషన్లో కూడా 2 ఉంటాయమ్మ సెంట్రల్ ఐసీఆర్ అక్రెడిటేషన్ దీంతో పాటు మనకి స్టేట్ ఐకార్ అక్రెడిటేషన్ కూడా ఉన్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ సో ఐకార్తో సహా ఇంకేం అక్రెడిటేషన్స్ ఉన్నాయి మన గురుకాశీ ఐకార్ స్టేట్ సెంట్రల్ ఐకార్ అక్రెడిటేషన్ కాకుండా ఎక్కడా లేని స్పెషల్ అక్రెడిటేషన్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఈ కొలాబరేషన్ ఉన్న ఏకైక యూనివర్సిటీ మనకు గురుకాశీ యూనివర్సిటీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి మనకి స్పెషల్ పర్మిషన్ ఉంది లైక్ ఈ మధ్య సోలార్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఎలక్ట్రికల్ తోటి మనకు పెట్రోల్ డీజిల్ ఇలాంటివి వాడకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎట్లా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని సోలార్ తోటి ఎట్లా మనం జనరేట్ చేసుకోవచ్చు అంటే రెన్యూబుల్ ఎనర్జీని మనం ఇంప్రూవ్ చేస్తున్నట్టే మనం సో ఇట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకోండి ఇట్లాంటి వాటికి చాలా ఉపయోగాలు మనం గురుకాశీ యూనివర్సిటీ నుంచి చూపిస్తాము పిల్లలకి కూడా చాలా అవకాశాలు వస్తాయి అవకాశాలు చాలా బ్రాడ్ అవుతాయి గురుకాశీ యూనివర్సిటీ వల్ల మనం అని చెప్పుకోవచ్చు ప్రతి స్టెప్లో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా చూసేది ఏ యూనివర్సిటీలో అయినా ఉద్యోగ అవకాశాలు ప్లేస్మెంట్స్ సో ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా మీరు అన్నట్టు ప్లేస్మెంట్స్ గురుకాశీ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్స్ అని మేము చెప్తాం ఎందుకంటే ఆల్రెడీ మాకు 9 బ్యాచెస్ పాస్ అవుట్ అయినాయి గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఇప్పటి వరకు ఐసీఏఆర్ది దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యాచ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ గురుకాశీ యూనివర్సిటీ ఇన్ని సంవత్సరాలు ఐకార్ లేకుండానే 100% ప్లేస్మెంట్ ట్రాక్ చూపించాము ఆ గురుకాశీ యూనివర్సిటీ నుంచి అదే ఐకార్ వచ్చాక మనం ఇంకా చెప్పనక్కర్లేదు ఐకార్ వచ్చాక మనకు చాలా డెవలప్మెంట్స్ 120 acres కంప్లీట్ ల్యాండ్ ప్రాక్టికల్స్ కానీ ఈ 21 ల్యాబొరేటరీస్ నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్ సీడ్ యూనిట్స్ దగ్గర నుంచి ఫర్టిలైజర్ యూనిట్స్ నెక్స్ట్ బ్యాంక్స్ ఎలిజిబిలిటీస్ ఆక్వాకల్చర్ యూనిట్స్ డైరీ ఫార్మ్స్ ఇట్లా ప్రతి ఒక్కదానికి పనికి వచ్చే కంప్లీట్ సబ్జెక్ట్ మనం స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ రెడీ టు అక్వైర్ అవర్ స్టూడెంట్ ఇవే కాకుండా మనం స్టూడెంట్ తోటి ఫైనల్ ఇయర్లో ఈవెన్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో చాలా స్పెషల్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం మార్కెట్కి సంబంధించి మార్కెట్ రిక్వైర్మెంట్కి సంబంధించి సో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి ఇన్సైడ్ ద university and outside the university. Inside the university, outside the university, new researches. ప్రాజెక్ట్స్ న్యూ రీసెర్చెస్ అగ్రికల్చర్లో ఎలాంటి రీసెర్చ్ చేపిస్తున్నాం వాటి ఈ మధ్య హైబ్రిడ్ అని ఒకటి వచ్చింది ఒక సీడ్కి ప్రాబ్లం రాకుండా ఒక ఫార్మర్కి ప్రాబ్లం రాకుండా మనం ఎంత సపోర్ట్ ఇవ్వగలమో వాళ్ళకి అంత సపోర్ట్ ఈ స్టూడెంట్ ఇవ్వగలిగేటట్టు వాళ్ళని మనం 100% మార్కెట్ రెడీ చేస్తాం వాళ్ళే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా సరే వీ విల్ గివ్ దెమ్ 100% సపోర్ట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ మ్యాస్ట్రోడైనమిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఉండి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తాము కంప్లీట్ నాలెడ్జ్ అన్నది ఎక్విప్ చేసి మార్కెట్లోకి మనం స్టూడెంట్ని పంపేయడం జరుగుతుంది అక్కడ ఉండే పిహెచ్డి ప్రొఫెసర్స్ మోర్ దెన్ 100 ఫ్యాకల్టీ పీపుల్ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో స్టూడెంట్స్కి ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు సో ఆ స్టూడెంట్ ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్ 100% నాలెడ్జ్ తోటి బయటకు వస్తాడు అని మనం చెప్పచ్చు ఎస్ సార్ కమింగ్ టు ద టెస్టిమోనియల్ ఓల్డ్ స్టూడెంట్స్లో ఎలా ఉండేది ఇప్పుడు మనం 300 స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ చదువుతున్నారన్నమాట ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది వెళ్ళి యూనివర్సిటీని చూసుకొని వచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఒక ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ని వదిలేయడం అనుకోము వీఆర్ నాట్ లైక్ ఒక ఏజెంట్ లాగా బిహేవ్ చేయకుండా వీ విల్ యాక్ట్ యాజ్ అ ఫ్యామిలీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో స్టూడెంట్ తోటి ఉంటాం నేను మీకు చెప్పినట్టు స్టార్టింగ్ స్టూడెంట్ యూనివర్సిటీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఫైనల్ స్టెప్లో స్టూడెంట్ కంప్లీట్ చేసుకొని గురుకాశీ యూనివర్సిటీలో వాళ్ళకి అన్ని సర్టిఫికేషన్స్ వచ్చాయా సబ్జెక్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే ఉట్టి ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి చాలా అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్క దాంట్లో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాము వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే ఫైనల్ ఇయర్లో ఒక ఇంటర్న్షిప్ తోటి మంచి హ్యాపీగా స్టూడెంట్ మనకు బయట గుడ్ టెస్టిమోనీ ఇచ్చేటట్టు మనకి గురుకాశీ యూనివర్సిటీ నుంచి మన ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మనం ఎవరైనా కావాలంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మన స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. సపరేట్ మంచి హాస్టల్స్ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్కి. సో ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ అన్నది మేము చెప్తామమ్మా. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. మన స్టేట్లో ఎలా ఉండబోతుంది అగ్రికల్చర్ అనే ఒక ఫ్యూచర్ స్కోప్ చాలా ఉందమ్మా. ఎందుకో తెలియదు, ఇప్పటి వరకు ఒక పర్ఫెక్ట్ ICAR అక్రెడిషన్ ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ మన ప్రెస్టీజియస్ ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య NG రంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తప్ప ICAR అక్రెడిషన్ ఉన్న ప్రైవేట్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఇక్కడ లేదు. కానీ స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ అనుకోండి, కంప్యూటర్స్ ఒక్కడని కాదు, ఒక ఇంజనీరింగ్ కన్నా ఒక మెడికల్ ఫీల్డ్ కన్నా చాలా ఎక్కువ స్కోప్, 100% జాబ్ స్కోప్, బిజినెస్ స్కోప్. ఒకవేళ ఫారిన్ వెళ్ళాలనుకునే స్టూడెంట్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ స్కోప్ ఉన్న ఏకైక కోర్స్ అగ్రికల్చర్ BSc 4 years హాన్స్ డిగ్రీ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఇన్ గురు కాశీ యూనివర్సిటీ బటిండా పంజాబ్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే గురు కాశీ ది బెస్ట్ అని చెప్పడానికి ద మెయిన్ పాయింట్స్ చెప్పండి. మెయిన్ పాయింట్, స్టూడెంట్స్ని ఒక బిజినెస్ లాగా చూడరు. స్టూడెంట్స్ వి సీ దెమ్ యాజ్ అ ఫ్యూచర్ ఆఫ్ ఇండియాగా మనం చూస్తాం. ఇందాక నేను ఫస్ట్లో ఒక పాయింట్తో స్టార్ట్ చేశాను, జై జవాన్ జై కిసాన్. వాళ్ళకి ఇచ్చే విజ్ఞానం ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరో ఇట్లానే ఒక ఆస్పిరెంట్ చెప్పినట్టు వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా అని అడిగితే అగ్రికల్చర్ అని చెప్పారు. దానికి మేము పర్ఫెక్ట్ ప్రూఫ్ ఇవ్వగలుగుతుంది గురు కాశీ యూనివర్సిటీ. వీ టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ అవర్ ఫ్యామిలీ పీపుల్. ప్రతి స్టెప్లో వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాము. అయిపోయిన తర్వాత కూడా, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ టైం వాళ్ళు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కానీ అవర్ గురు కాశీ యూనివర్సిటీ విల్ ఆల్వేస్ బీ ఆన్ బ్యాక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వీ సపోర్ట్ దెమ్. ఇంతేకాకుండా అమ్మ, మనకి ఎన్నో యూనివర్సిటీస్ పర్మిషన్స్ లేకుండా ఉన్నాయని చెప్పుకోవడము, లేదా చాలా స్టూడెంట్స్కి ఫీజు పే చేసే దగ్గర, ఎస్పెషల్గా ఫీజు పే చేసే దగ్గర మన గురు కాశీ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే నో డొనేషన్. ఎటువంటి డొనేషన్ అన్నది గురు కాశీ యూనివర్సిటీలో ఉండదు. మొత్తం ఫీజు ఏదైతే ఉందో అది గురు కాశీ యూనివర్సిటీ అకౌంట్లోనే డిపాజిట్ చేయొచ్చు. అప్లికేషన్ అన్నది హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో మన ఆఫీస్ ఉన్నది, దాని సెంటర్ ఆఫీస్ ఇక్కడ ఉన్నది. అక్కడ కంప్లీట్ 1 hour ఫ్రీ గైడెన్స్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ మేము ఇక్కడ ఇస్తాము. సో ఫీజు మాత్రం కంప్లీట్గా గురు కాశీ యూనివర్సిటీ అకౌంట్లో కట్టుకోవచ్చమ్మా. ఎటువంటి ఫీజు ఏ ఏజెంట్ కానీ ఎవరి చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మన పేరెంట్స్ అందరూ కూడా 100% కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎస్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది? స్కాలర్షిప్స్ కానీ అవి ఎలా ఉండబోతున్నాయి? స్కాలర్షిప్ అన్నవి ఫైనల్ ఇయర్లో మన స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ రూపంలో మనం అందిస్తామమ్మా. దిస్ ఈస్ ఏ ప్రైవేట్ యూనివర్సిటీ, వీఆర్ ట్రయింగ్ ఫర్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కానీ ఇప్పటి వరకు అయితే వీఆర్ జస్ట్ రన్నింగ్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్సిటీ. Like comparative to all other universities, this is the lowest fee structure which can be directly deposited into university counter. దీంట్లోనే 100% హాస్టల్ కవర్ అయి ఉంటుంది, ప్రాక్టికల్ ఫీల్డ్, ల్యాబొరేటరీస్, లైబ్రరీ ఛార్జెస్, సాఫ్ట్వేర్ ఛార్జెస్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. 100% లోన్ ఎలిజిబుల్ అమౌంట్ అకార్డింగ్ టు ఆల్ బ్యాంక్స్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్. దేంతో కంపేర్ చేసిన ఎవ్రీ బ్యాంక్ విల్ ఒక లిమిట్ వరకు బ్యాంక్ అన్నది వితౌట్ ఎనీ సెక్యూరిటీ స్టూడెంట్కి లోన్ సపోర్ట్ చేస్తుంది. అంతకుమించి కావాలంటే స్మాల్ సెక్యూరిటీస్ అండ్ గ్యారంటీస్ తోటి స్టూడెంట్ లోన్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మేము 100% బిల్ ఇస్తాం, నాట్ లైక్ ఎనీ అదర్ యూనివర్సిటీ. దిస్ ఈస్ 100% బిల్లబుల్ అమౌంట్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ ఫర్ సుమన్ టీవీ అండి. ఇట్లాంటి డౌట్స్ ఎవరికి ఏమున్నా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మన ప్రేక్షకులు తప్పకుండా ఎనీ టైం 24 hours మేము కాల్ ఆన్సర్ చేయడానికి రెడీగానే ఉంటాము. ఎవరితో మాట్లాడాలనుకున్నా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడచ్చు. మాతో కూడా ఎన్ని డౌట్స్ ఉన్నా రిపీటెడ్లీ ఎన్నిసార్లు అయినా మీరు ఏ కోర్స్ కోసమైనా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే రెడీగానే ఉంటాము. థ్యాంక్ యూ భవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అగ్రికల్చర్ ఎంచుకోవాలంటే భయపడే వాళ్ళకు ఇంత మంచి అవకాశాలు ఉన్నాయా అని గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.